అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అండ్ హీరోస్, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు నక్షత్ర, నేను తెలుగు అమ్మాయిని అండ్ నేను రాజ్దూత్ అని శ్రీహరి గారు వాళ్ళ అబ్బాయి మేఘం శ్రీహరితో ఒక ఫిలిం చేశాను అండ్ దిస్ ఈజ్ మై సెకండ్ ఫిలిం. కెరియర్ స్టార్టింగ్ ఇంత మంచి రోల్ పట్టడం అనేది నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏ హీరోయిన్కి కూడా స్టార్టింగ్ కెరియర్లో ఇంత మంచి రోల్ ఎవరికి దొరకలేదు. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చిన మా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి నేను చాలా రుణపడి ఉంటాను. పలాస 1978 ఒక చిన్న జర్నీ అండి. యాక్చువల్గా చాలా చిన్న ఫిలింగా స్టార్ట్ అయింది. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ వారు రిలీజ్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం యుఎస్, కెనడా, ఆస్ట్రేలియాలో 82 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. కరుణ గారు ఏదో కొత్త ఐటమ్ చేస్తున్నారు అండ్ ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళేనండి. ఓకే, ఒక మంచి సినిమా చేస్తున్నాం, ఎంతవరకు వెళ్తే అంతవరకు వెళ్తుంది, కథ అయితే చాలా బాగుంది అని చెప్పి నమ్మి స్టార్ట్ చేశారు. ఈరోజు ఆల్మోస్ట్ చాలామంది ఇండస్ట్రీలో పెద్దవాళ్ళందరికీ చూపించారండి. మన భరద్వాజ్ గారు కానీ, హీరో నాగ్ సౌర్య అండ్ అరవింద్ గారు, ఇలా చాలామంది పెద్దవాళ్ళు చూశారు. మారుతి గారు, అందరు ఎంత బాగా చెప్పారంటే ఎంత మంచి సినిమా చేసావంటే నాన్న, వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు కెరియర్లో, అంతలాగా నువ్వు కూడా చేసావు, సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ టీమ్, మీరు నిజంగా సక్సెస్ అవుతారు అని చెప్పారు. ఐ ఫెల్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ నేను బాగా షివర్ అవుతున్నాను. అండ్ నేను లక్ష్మి అనే క్యారెక్టర్ చేశానండి. ఒక క్యాషూ ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ జానపద కళాకారిణిగా పక్క పల్లెటూరు అమ్మాయి ఇలా ఒక క్యారెక్టర్ చేశాను. ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ జర్నీ. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు లేదు అండ్ మేబీ ఇంత మంచి రోల్ నాకు వెంటనే పడుతుంది అన్న నమ్మకం కూడా లేదు. సో పలాస వాజ్ ద బెస్ట్ రోల్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అండి, బాగా చెప్పచ్చు. ఎందుకంటే అన్ని ఫిలిమ్స్లో హీరోయిన్ అని ఒక ఫ్లేవర్ టచ్ అవుతుంది. ఈ ఫిలింలో ఎక్కడ హీరోయిన్ని హీరోయిన్లా కాకుండా ఒక అమ్మాయిలానే చూపించారు. సో నేను ఫస్ట్ ఎంత ఫీల్ అయినా ఇప్పుడు దీనికి వచ్చిన అప్లాజ్ చూసి నేను చాలా గర్వంగా ఉన్నాను. కొత్త హీరోయిన్కి మైక్ ఇచ్చి తొందరగా ఫినిష్ చేయండి ఎలా చెప్తారండి, కొంచెం టైం ఇవ్వాలి కదా. నో, దట్స్ ఓకే. అండ్ థ్యాంక్స్ టు అవర్ పిఆర్ఓ గ్రూప్, జిఎస్కే మీడియా అండి, చాలా చాలా బాగా చేస్తున్నారు, చాలా మంచి ప్రమోషన్ ఇస్తున్నారు మాకు. అండ్ థ్యాంక్స్ టు అవర్ ఎంటైర్ టీమ్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 43 డేస్లో పలాస అనే ఒక జర్నీ ఫినిష్ అయింది. సింగిల్ షెడ్యూల్డ్ ఫిలిం ఇది. ఎందుకంటే ఇలా 4 వేరియేషన్స్ ఉన్న క్యారెక్టరైజేషన్తో ఒక ఫిలిం చేయడం చాలా కష్టం. దట్ టు సింగిల్ షెడ్యూల్, 43 డేస్లో ఈ ఫిలిం ఫినిష్ అయింది. ఈ సినిమా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఇది అసలు షూటింగ్ అవ్వడమే కష్టం అనుకున్నాము. అలాంటిది ఈ సినిమాలో ఈ సినిమా ఇంత బాగా ఫినిష్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఒక 100 మెంబర్స్ అందరం వెళ్ళి పలాసలో 40 డేస్ ఉండడం జరిగింది. సో ఏ ప్రాబ్లమ్నైనా సరే ఇది మన సినిమా, మన టీము అనుకొని ప్రతి ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లో మైన్యూట్ మిస్టేక్స్ ఉంటాయి, కానీ ఆ మైన్యూట్ థింగ్స్ కూడా ఇక్కడ ఎవ్వరూ క్యాలిక్యులేట్ చేసుకోకుండా మన సినిమాని వర్క్ చేశారు. సో థ్యాంక్స్ టు మై టీమ్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్సో అండ్ థ్యాంక్స్ టు మీడియా వన్స్ అగైన్.